హాయ్ ఎవ్రీవాన్ ఇవాళ మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చేసేసుకుందాము మామూలుగా మనము అటుకులతోటి ఉప్మా కానివ్వండి లేదంటే పులిహోర లాంటివి పోపు పెట్టుకొని చేసుకుంటాం కదా అలా రొటీన్గా మనము ఎప్పుడు చేసుకునేదే కదా అలా కాకుండా ఇలా నా స్టైల్లో ఎగ్ వేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు స్పైసీగా ఉండేసి మనము ఎప్పుడూ కూడా ట్రై చేయనప్పుడు మనకి ఫటాఫట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ పోహా అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మనము ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా మనము రెండు కోడిగుడ్లను ఇలా పగలగొట్టేసి మనము బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బబుల్స్ వచ్చేలాగా ఇలా చేసినట్టయితే మనకి సాఫ్ట్గా ఉంటుంది ఎగ్ అనేది అలాగే ప్లఫీగా కూడా ఉంటుంది ఇలా మనం అన్నీ కూడా బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిందా లేదనేసి చిన్న డ్రాప్ వేసి చూడండి చూసారా బాగా కాగింది కదా ఆయిల్లో ఇప్పుడు మనము ఇలాగ మనము ఎగ్ వేసేసుకోవాలి ఇలా ఎగ్ వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచేసి మనము మొత్తాన్ని కూడా ఫోర్క్తోనే ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనం వీన్ని పక్కకు తీసేసుకుందాం ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ లోపే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట ఎగ్ ఎందుకంటే ఆయిల్ బాగా కాగింది కాబట్టి మనకి ఇలాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం అదే బాణిలోనే ఇంకా ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటన్నిటిని కూడా బాగా మనము ఒక ఇరవై సెకండ్ల పాటు బాగా వేయించుకోవాలి ఆయిల్లో గుర్తించుకోండి ఆయిల్ అనేది బాగా వేడయ్యి ఉండాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు రెండు కూడా వేసేసుకొని వీటిని ముందుగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలాగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు మనము టమాటా ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి టమాటాలు పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఇలాగా టమాటో కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము ముందుగా పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి తక్కువగా కారం వేసేసుకోవాలి అలాగే ధనియాల పొడి పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ వరకు వేసేసుకోండి దాంతోపాటుగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పసుపు ఇవన్నీ కూడా మీరు ఎన్ని అయితే అడుకులు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి స్పైసెస్ అన్నీ కూడా మన ఇష్టం అనమాట మీరు స్పైసీగా కావాలనుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువగా అన్నీ వేసేసుకోవచ్చు ఇలా అన్ని మసాలాలు వేసేసుకున్న తర్వాత మనకు టమాటా ఉంది కాబట్టి ఇక ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మనము లో ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట గుర్తు ఉంచుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి ఇలా మనం అన్నీ కూడా కలిపేసుకొని మూత ఉంచేసి రెండు లేదా మూడు నిమిషాలు మనము మగ్గించుకోవాలి ఈలోగా మనము ఒకటి బౌల్ తీసేసుకుని అందులో ఒకటిన్నర కప్పు వరకు నేను ఇక్కడ అటుకులు తీసుకున్నాను ఈ మామూలువి అనమాట నార్మల్గా ఉన్నవి ఇలా అటుకులు వేసేసుకొని మనము నీళ్లు వేసుకుని వీటిని ముందుగా వాష్ చేసుకోవాలన్నమాట ఈ అటుకులని నీటిలో ఏమాత్రం నానబెట్టకుండా మనం జస్ట్ అలా వాటర్ పోస్ కాస్త అలా చేతో నలిపినట్టుగా మనము కడిగేసుకోవాలి దుమ్ము ధూళి అవన్నీ బయటకు వచ్చేలాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ రెండు సార్లు మనము కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళని మొత్తము పిండేసేయాలి అటుకుల నుండి ఇలాగ చూసారు కదా ఎక్కడ కూడా నీళ్లు లేకుండా మనకి మొత్తం అటుకులన్నీ కూడా క్లీన్ అయిపోయాయి ఇలాగా మనకి ఈ తాలింపు అనేది చూసేసుకుందాము మగ్గిపోయి ఉంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి పావు చెంచా వరకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకోసారి ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత తర్వాత ఇందులో మనము ముందుగా వేయించుకున్న కోడిగుడ్డు వేసేసుకోవాలి అలాగే అటుకుల్ని కూడా వేసేసుకోవాలి చూసారా మనకి నీళ్ళు ఏమీ లేకుండా ఇలాగ అటుకుల్ని వాష్ చేసుకున్న తర్వాతనే వేసేసుకోవాలన్నమాట ఏమాత్రం ఒక్క చుక్క నీళ్ళు ఉండకూడదు లేదంటే ముద్ద ముద్దుగా అయిపోతాయి అటుకులన్నీ కూడా ఇలా మొత్తాన్ని కూడా మనము అటుకులు కోడిగుడ్డు రెండు కూడా ఈ తాలింపులో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము రెండు లేదా మూడు నిమిషాల వేడికి ఉంచేసి ఇంకా తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు కోడిగుడ్డు అంటే ఇష్టపడని పిల్లలకు కూడా ఇలాగే మీరు అటుకులతో కలిపి చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని మనం ఇక వీటిని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదా హెల్తీగా టేస్టీ సింపుల్గా అలాగే క్విక్గా అయిపోయి ఈ అటుకుల్లో అలాగే కోడిగుడ్డు తాలింపు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్